அஸ்ஸலாமு அலைக்கும் வரஹ்மத்துல்லாஹி வபரகாத்துஹு. சோதருளாரா, சோதரிமனுளாரா, కొద్దిమంది సహోదరిమనులు అంటే కొద్దిమంది చెల్లెళ్ళు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, అఫ్రోజ్ భయ్య, మన పెళ్ళిళ్ళలో అత్తగారు నల్ల పూసలు కోడలికి కడతారు, అలా ఎందుకు కడతారు? దీని గురించి ఇస్లాంలో ఏమైనా ఆజ్ఞలు ఉన్నాయా? ఇది ప్రశ్న. సోదరులారా, సోదరీమనులారా, ఇస్లాం యొక్క ధర్మములో, ఖురాన్ మరియు హదీస్ యొక్క బోధనలలో ఎక్కడా కూడా కోడలకు అత్తగారు నల్లపూసలు కట్టాలి అనేటువంటి నిబంధన అయితే లేదండి. ఇందులో ఎలాంటి అనుమానం కూడా లేదు. మొట్టమొదటి విషయం. రెండవ విషయం ఏమిటంటే, ఈ నల్లపూసలు కోడళ్లకు కట్టేవాళ్ళు కొద్దిమంది ఈ ఆలోచనతో కడతారు. ఏంటి ఆలోచన అంటే, మేము నల్లపూసలు వేస్తే నా కొడుకు కోడల జీవితం బాగుంటుంది, లేకపోతే బాగోదు అనేటువంటి దృక్పథం, అలాంటి ఆలోచనతో కొద్దిమంది కడతారు. ఇలా నల్ల పూసలు కట్టడం అనేది షిర్క్తో సమానం, అంటే అల్లాకు సాటితో సమానం. ఎందుకు అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మన విశ్వాసం అల్లాతో పాటు ఇతరులెవరిపైనైనా వెళ్ళిందా, ఇది అల్లాకు సాటితో సమానం. అంటే లాభ నష్టాలు, మంచి చెడులు, ఆరోగ్యం అనారోగ్యం, గౌరవం అగౌరవం, ఇవన్నీ కూడా అల్లా చేస్తాడు. కానీ కొద్దిమంది మనవాళ్ళు ఏమనుకుంటారంటే, ఆడవాళ్లలో ఇలాగా, నేను నా కోడలికి ఈ కడితేనే నల్లపూసలు వాళ్ళ జీవితాలు బాగుంటాయి. ఇంతవరకు ఆగరండి, నేను అల్లాదే వల్ల 2004 నుంచి ఇమామ్గా చేస్తున్నాను, 2020 అంటే 16 ఏళ్లుగా ఇమామ్గా చేస్తున్నాను. చాలా పెళ్లిళ్ళు చూశాను, ఒక పెళ్లిలో నేను ఇంకా ఖుత్బా కూడా చదవలేదు, ఈలోపు వెళ్ళి నల్లపూసలు కట్టేసి వచ్చేసారు. వెళ్ళు ఎక్కడికి వెళ్ళారని అడిగాను నేను. వాళ్ళు అంటున్నారు, ఇలాగా ముహూర్తం దాటిపోతుందని నల్ల పూసలు కట్టి వచ్చామండి అన్నారు. నేను అప్పుడు చెప్పానమాట, భయ్, నల్ల పూసలు అనేది ఇస్లాంలో లేదు, మొదటి విషయం. రెండవది ఏమిటంటే, ఇలాంటి ఆలోచనతో కట్టడం అంటే ఆ ముహూర్తంకి అలా కడితేనే నా కొడుకు కోడల జీవితం బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో కట్టడం, ఇది అల్లాకి కోపం రప్పించే పని, అల్లాకు సాటితో సమానం. ఎందుకంటే లాభ నష్టాలు అల్లా చేతుల్లో ఉన్నాయి. మనమేమనుకుంటున్నాం, లాభ నష్టాలు నల్ల పూసల్లో ఉన్నాయి అనుకుంటున్నాం. ఇక్కడ మన విశ్వాసం తేడా వచ్చేసింది. తర్వాత సోదరులారా, సోదరీమనులారా, మూడో విషయం ఏమిటంటే, ఇది మా పెద్దోళ్ళ ఆచారం అని చెప్పి కనుక కడితే ఇది బిద్ఆత్ అంటారు. అంటే ఇస్లాంలో లేనటువంటి ఒక ఆచరణను మా పెద్దోళ్ళు చేస్తూ వచ్చారు, మేము కూడా చేయాలి, అలా చేస్తేనే వీళ్ళ జీవితాలు బాగుంటాయని చెప్పేసి ఇలా కట్టడం కూడా బిద్ఆత్ అంటారు. అలా కూడా కట్టకూడదు. ఒకవేళ ఎవరైనా అందం కోసం మెడలో నల్ల పూసలు వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చండి. ఇందులో ఎలాంటి అనుమానం కూడా లేదు. అల్లా తబారకు తాలా మీకు నాకు చెప్పి వినడం కంటే ఆచరించే అటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.